ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా మా దినములను లెక్కించుట మాకు నేర్పుము. ఎందుకని ఈ ప్రార్థన చేస్తున్నాడంటే, దాని పై వచనములో మనము చూసినట్లయితే 90వ కీర్తన 10వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల అవి 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అని ఆయన చెబుతూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితాన్ని గురించి భక్తులు ఆలోచన చేసినప్పుడు అవి త్వరగా గతించిపోయేటువంటి దినములని, మానవుని జీవితము ఈ భూమి మీద అశాశ్వతమైనటువంటిదని వారు తెలుసుకొని వారి దినములను లెక్కించుటకు నేర్పమని దేవుని దగ్గర ప్రార్థన చేశారు. దావీదు భక్తుడు కూడా మానవుని జీవితమును గురించి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, 144వ కీర్తన 4వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, మనిషి యొక్క దినములు అన్నటువంటివి దాటిపోయేటువంటి నీడలాంటివని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో, మీ జీవం ఏ పాటిది, మీ జీవము కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటిదే కదా అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, మా దినములను లెక్కించుట మాకు నేర్పుము. గమనించండి, మీ పిల్లలను మీరు స్కూల్లో చేరిస్తే వారు కాలేజీలో చదవగలరో లేదో గ్యారంటీ లేదు. కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయో రావో గ్యారంటీ లేదు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ప్రతి యవనస్తుడు వివాహం చేసుకుంటాడన్నటువంటి గ్యారంటీ లేదు. పెళ్ళైనటువంటి వారికి పిల్లలు పుడతారన్నటువంటి గ్యారంటీ లేదు. ముసలి వాళ్ళు అయిపోయినంత మాత్రాన మనవుళ్ళు మనవరాళ్ళు ఉంటారన్నటువంటి గ్యారంటీ లేదు. ఈ లోకంలో దేనికి గ్యారంటీ లేదు. కానీ ఒకే ఒక దానికి గ్యారంటీ ఉంది, అది ఏమిటంటే మరణము. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడి ఉన్నది, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. మనుష్యులందరూ ఒక్కసారే మృతి చెందాలని దేవుడు నియమించి ఉన్నాడు. మరణం అన్నటువంటిది తప్పకుండా మానవుడు ఎదుర్కోవాలి. గ్యారంటీ నీ జీవితంలో, మానవునిగా నీవు ఈ భూమి మీద పుట్టి ఉన్నావు అంటే తప్పకుండా నీ జీవితంలో మరణాన్ని ఎదుర్కోవాలి. ఒకవేళ భ్రమపడుతున్నావేమో, నేను ఈ జన్మలో చనిపోయినా మరొక జన్మలో నేను పుడతానని, అలా బైబిల్ చెప్పడం లేదు. మనుష్యులు ఒక్కసారి మృతి చెందాలి, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. అయితే ప్రశ్న ఏంటంటే, గతించిపోయేటువంటి నీ దినములు, నీడవలే దాటిపోయేటువంటి నీ బ్రతుకు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి నీ యొక్క జీవితం అన్నటువంటిది, నీవు ఎలా గడుపుతూ ఉన్నావు అన్నటువంటిదే ప్రశ్న. వాటిని లెక్కించుటకు మాకు నేర్పమని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనము చూసినట్లయితే 12వ అధ్యాయము 12వ వచనములో అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, అపవాది తన సమయము కొంచమే అని ఎరిగి వాడు బహు క్రోధము కలిగినటువంటి వాడై వాడు చేయాల్సినటువంటి పనిని చేస్తూ ఉన్నాడు. అపవాదికి తెలుసు వాని సమయము కొద్దిగానే. యేసు ప్రభులు వారు తిరిగి ఈ భూమి మీదకి వచ్చినటువంటి తరువాత వాడు అగ్నిగుండములోనికి పడద్రోయబడుతాడని వానికి తెలుసు. కనుకనే వాని సమయము కొద్దిగా ఉన్నదని వానికి తెలుసు. కనుకనే వాడు మనుష్యులను
దేవునికి దూరము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని యేసు నుండి వేరు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడు చేయాల్సినటువంటి పనిని ఎంతో రోషము కలిగి ఎంతో క్రోధము కలిగినటువంటి వాడై చేస్తూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. నీ దినములు గతించిపోతాయి, దాటిపోయేటువంటి నీడలాంటివి కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటే, నీ దినములను నీవు లెక్కిస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని కొరకు నీ దినములను ఎలా గడుపుతూ ఉన్నావు అన్నటువంటిదే ప్రశ్న. నీ బ్రతుకు ఈ భూమి మీద శాశ్వతమైనటువంటిది కాదు. ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు, అయితే ఖచ్చితంగా నీవు చనిపోతావు. అయితే ఒకవేళ ఆ భక్తుని వలె నా దినములను లెక్కించుట నాకు నేర్పుము అని నీవు ప్రార్థన చేస్తే, నీ సమయం కొద్దిగానే కాబట్టి నీ దినములు దేవుని కొరకు గడపాలన్నటువంటి రోషమును నీవు కలిగి జీవించగలవు. హల్లెలూయా. అపవాదే వారికి తెలుసు, నరకములో వాడు పడద్రోయబడతాడని. వాడే క్రోధము కలిగి వాని సమయము కొద్దిగానే ఉన్నదని తెలుసుకుని వాడు చేయాల్సింది చేస్తూ ఉంటే, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, అందరూ కూడా మృతి చెందాలి, ఒక్కసారే మృతి చెందాలని. కాబట్టి మనం బ్రతికినటువంటి దినములను మనము దేవుని కొరకు ఎలా గడుపుతూ ఉన్నామన్నటువంటిది ప్రశ్న. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు యేసు ప్రభువులు వారు కొన్ని బాధ్యతలు ఇచ్చారు, ఆయన ఆజ్ఞాపించారు మనము ఆయన కొరకు బ్రతకాలి, ఆయన రక్షణ సువార్తను మనము అనుదినము ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. లెక్కించగలుగుతున్నామా మన దినములను? ప్రభువా నా దినములను లెక్కించుటకు నేర్పుమని ప్రార్థన చేసినటువంటి మోషే జీవితంలో దేవుడు నేర్పించినప్పుడు ఆయన దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనడానికి ఇష్టపడలే. ఆ ఒకవేళ మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా ఆయన ఉండటానికి తీర్మానము చేసి ఉన్నట్లయితే ఆ ఐగుప్తు దేశములో ఈ లోక భోగములన్నిటినీ కూడా చక్కగా అనుభవించగలిగి ఉండేటువంటి వాడే. అయితే దేవుని చేత ఆయన దినములను లెక్కించుటను మోషే నేర్చుకొనినప్పుడు ఆయన జీవితంలో తీర్మానం చేశాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుట కంటే కూడా క్రీస్తు విషయమై నేను దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని, క్రీస్తు విషయమై నిందలు పాలవుట మేలని ఆయన ఎంచుకున్నాడు. కనుక అక్కడి నుండి బయటికి వచ్చాడు, దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. కనుక మన జీవితాలలో కూడా ఆ ప్రార్థన చేయాలి, ప్రభువా మా దినములను లెక్కించుట మాకు నేర్పించు. కౌంట్ చేసుకోవాలి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, కొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, పాత సంవత్సరాలు పోతూ ఉన్నాయి. ఒకరోజు నీవు మరణిస్తావు, అయితే నీవు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావా లేదా అన్నటువంటిదే ప్రశ్న. ఒకవేళ నీవు స్కూల్ స్టూడెంట్ అయ్యి ఉండవచ్చు, అయితే నీవు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావా లేదా? కాలేజ్ స్టూడెంట్ అయ్యి ఉండవచ్చు, నీవు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావా లేదా? ఉద్యోగం చేసే వ్యక్తివి కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉండొచ్చు, మంచి పొజిషన్లో ఉండొచ్చు, మంచి ఉద్యోగాన్ని కలిగి ఉండవచ్చు, ఆస్తిపరుడు అయి ఉండవచ్చు, చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తివి అయి ఉండవచ్చు. అయితే నీ జీవితంలో ప్రశ్న, ఒకనాటికి నీవు మరణిస్తావు, దెర్ ఇస్ నో డౌట్. కాబట్టి నీవు దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావా లేదా అన్నటువంటిది ప్రశ్న. నీ దినములను లెక్కించడం ప్రభు నీకు నేర్పించగలిగితే నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ప్రభువు కొరకు బ్రతుకుతావు. హల్లెలూయా. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.